హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఈరోజు సండే. ఈరోజు యష్మి ఎలిమినేటెడ్. అసలు దీనికి వెనుక గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాన్ని మాత్రమే డిస్కస్ చేయబోతున్నా. సీరియల్ నటి యష్మి గౌడ ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. టాప్ 5 వరకు పక్కా ఉంటుందని భావించిన యష్మి ఇలా 11వ వారంలోనే ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అసలు యష్మి ఎలిమినేషన్కి కారణాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది యష్మి. మొదటి వారంలోనే బిగ్ బాస్ ఇంటి మొదటి చీఫ్గా ఎన్నికై అందరి దృష్టిలో పడింది. 3వ వారంలో నామినేషన్ ప్రక్రియలో సోనియాపై ఫైర్ అయ్యింది. పృథ్వీ నిఖిల్ విషయంలో సోనియా గురించి బుల్లెట్ పాయింట్స్ మాట్లాడి నామినేషన్లో అల్లాడించింది. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అనే మాటలు యష్మి కూడా సోనియా మొహంపైనే చెప్పడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సోనియా వెళ్ళిన తర్వాత ఆమె ప్లేస్ని యష్మి భర్తీ చేసిందనే ఫీలింగ్ కలిగించింది ప్రేక్షకులలో. ఎంతసేపు నిఖిల్తో ఫ్రెండ్షిప్, ఫీలింగ్స్ అంటూ అక్కడికే తన ఆటను పరిమితం చేసింది. ఈరోజు ఆమె ఎలిమినేషన్కి కారణమని యష్మి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక యష్మి ఆట చాలా తక్కువగా అనిపించింది. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో ఆమె మాటలు ఫ్లిప్ చేసిన విధానం, నిఖిల్ ఇష్యూ ఆమెకు ప్రేక్షకులలో కొంత నెగిటివిటీ టాక్ తీసుకొచ్చింది అని టాక్. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో ఆమె మాటలు ఫ్లిప్ చేసిన విధానం, నిఖిల్ ఇష్యూ ఆమెకు ప్రేక్షకులలో కొంత నెగిటివిటీకి తీసుకొచ్చిందని టాక్. ఇది కూడా యష్మి ఎలిమినేషన్కి ఒక కారణమని తెలుస్తుంది. ఈ వారం బ్యాచ్ అంతా నామినేషన్లోకి రావడం పెద్ద మైనస్ అయింది. పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ ఒకేసారి నామినేషన్లో ఉండటంతో ఓట్లు స్ప్లిట్ అయ్యాయి. ఇది కూడా యష్మి ఎలిమినేషన్కి కారణమై ఉండొచ్చని టాక్. సోనియా నామినేషన్ తర్వాత యష్మి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అంతా యష్మి టాప్ 5 కన్ఫర్మ్ అని అనుకున్నారు. కానీ ఆ నెక్స్ట్ వీక్ నుంచి యష్మి తన ఆటను పూర్తిగా పక్కన పెట్టేసింది. నాకు తెలిసినంతవరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్తున్నాను. మరి మీరు కనుక బిగ్ బాస్ చూసినట్లయితే మీకే కారణాల వల్ల యష్మి, ఒకవేళ యష్మి కాకపోయింటే ఈరోజు ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది కామెంట్ రూపంలో తెలియదు.